ఏడవటం తప్పు కాదు, కన్నీళ్లకు విలువ ఇవ్వని మనిషి కోసం ఏడవడం తప్పు. నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవరికీ అవసరం లేదు, ఎవరు వినిపించుకోరు కూడా. ఎవరికైనా చెప్పాలనుకున్నా ముందు నువ్వు గెలవాలి. నీ గురించి నీకు తెలియాలంటే ఒంటరిగా వెళ్ళు. ఈ లోకం గురించి నీకు తెలియాలంటే డబ్బు లేకుండా వెళ్ళు. విలువైంది ఎప్పుడు చాలా వరకు విలువ తెలియని వారికే దొరుకుతుంది. అది వస్తువైనా విలువైనా బంధమైనా. నీవు చేసిన పని నీకు నచ్చితే చాలు, నీ అంతరాత్మ ఒప్పుకుంటే చాలు. అందరికీ నచ్చేలా ఉండాలంటే నీ జీవితం సరిపోదు. చెయ్యి కొట్టే దెబ్బ చెంపను మాత్రమే తాకుతుంది, కానీ మాట కొట్టే దెబ్బ మనసుని తాకుతుంది. జీవితాన్ని అనుభవిస్తున్న వాళ్ళు జీవితానికి లొంగరు, జీవితానికి లొంగిన వారు జీవితాన్ని అనుభవించలేరు. కోల్పోయిన వాటి కోసం ఎక్కువగా ఆలోచించకండి. కోలుకోవడానికి జీవితకాలం సరిపోదు. మనం ఎంత ప్రాణంగా ప్రేమించినా ఎంత ఆరాధించినా కొన్ని బంధాలు ఎప్పటికీ మనవి కాలేవు. గుర్తింపులేని శ్రమ, గుర్తించలేని ప్రేమ ఎంత చేసినా వ్యర్థమే. మంచి కోసం పోరాటంలో ఓడిపోయినా అది గెలుపే అవుతుంది. జీవితం చాలా కష్టమైన పరీక్ష. దానిలో చాలామంది విఫలం చెందడానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్నపత్రం వేరని గ్రహించలేకపోవడమే. అలసిపోయాను అనిపించింది, కానీ ఆగిపోదామని ఎప్పుడూ అనిపించలేదు. ఎదుటి వ్యక్తిని ఎంత గట్టిగా నమ్మితే నమ్మక ద్రోహం కూడా అంతే గట్టిగా తగులుతుంది. మన ప్రాణమే మనల్ని వదిలేసి ఏదో ఒకరోజు వెళ్ళిపోతుంది. మనుషులు వదిలేయడంలో వింతేముంది. కొందరు జీవితాంతం తోడుంటానని చెప్పి అసలు జీవితమే లేకుండా చేసి వెళ్ళిపోతారు. యుద్ధంలోనూ ప్రేమలోనూ మునిగిపోయిన వాడికి ప్రపంచంలోని మిగిలిన పనులన్నీ చిన్నవిగానే కనిపిస్తాయి. డబ్బు మనిషిని మార్చదు, మనిషి నిజస్వరూపాన్ని బయటపెడుతుంది. బంధం కంటే బలమైనది బలహీనమైనది ఈ లోకంలో ఏదీ లేదు. మాట జారకుండా ఉంటే మాట పడాల్సిన అవసరం రాదు. జీవితం అంటే ఏమిటో తెలిసే లోపే సగం జీవితమే గడిచిపోతుంది. అందం ఉన్నంత వరకు అన్నీ అందంగానే కనిపిస్తాయి. అందిన తర్వాత అందమైనవి కూడా అలసిపోతాయి. కొన్ని కలలు, కొన్ని కన్నీళ్ళు, కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ బ్రతికే ఉంటాయి. ఎదిగిన వాడి పరిచయం కోసం ఎగబడతారు. మనకు పరిచయం ఉన్నవాడు ఎదిగితే మాత్రం తట్టుకోలేరు. మనసులో కత్తులు దాచుకొని మాటలతో పువ్వులు రాల్చే మనుషులున్నారు. జాగ్రత్త, ఇతరుల ఓటమి నీ గెలుపు కాదు, అలానే ఇతరుల గెలుపు నీ ఓటమి కాదు. ఇతరులను ఓడించడం సులభమే, కానీ ఇతరులను గెలవడం కష్టం. ఒకరికి ప్రశాంతత లేకుండా చేద్దాం అనే ఆలోచన మొదట నీ ప్రశాంతతని దూరం చేస్తుంది.
నిజమైన ఆనందం సాటి మనిషికి స్వార్థం లేకుండా సాయం చేయడంలో మాత్రమే ఉంటుంది. ఒకరు బాగుపడితే చూడలేని వాడు తాను బాగుపడ్డా సుఖపడలేడు.